ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్ అండ్ మిటాక్స్. అండ్ ఇట్స్ మీ సంధ్య. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే సూపర్గా ఉన్నాను. అండ్ మీరందరూ కూడా సూపర్ సెబీ ఊపర్ ఉండాలనే కోరుకుంటున్నాను. సో ఇక్కడ చూస్తుంటే మీకు అర్థమవుతుంది కదండి, సంధ్య ఏదో షాపింగ్ చేస్తుంది. అది కూడా టీషర్ట్స్ అవన్నీ చూస్తుంది నన్ను అర్థమవుతుంది కదండి. ఎందుకంటే నేను ఊరు వెళ్ళబోతున్నాను అనమాట. సో ఎందుకు ఏంటి అన్నది నెక్స్ట్ చెప్తాను వీడియోలో. ప్రస్తుతానికి ఇక్కడైతే నేను షాపింగ్ చేసేస్తున్నానండి. అవి కూడా టీషర్ట్స్ అనమాట. నియర్ బై ఉన్న మాల్కి వచ్చేసాను. స్పార్ మా ఇంటికి దగ్గరలో ఉంటుంది, స్పార్ హైపర్ మార్కెట్. అక్కడికి వచ్చి కొన్ని టీషర్ట్స్ అవన్నీ చూస్తున్నాను అనమాట. ఇప్పుడు యాక్చువల్గా ఆఫర్స్ కూడా అవి ఏమీ లేవు. సో ఉన్న వాటిలోనే కొంచెం బెటర్గా ఉన్నాయి అలాగా చూస్తున్నా అనమాట. ఎందుకంటే కొన్ని టీషర్ట్స్ తీసుకుందాము అని చెప్పి అది కూడా చిన్న సైజ్ టీషర్ట్స్ చూస్తున్నానంటే ఎవరికో మీకు అర్థమైపోయింది కదండి. ఇవి మా షన్నుబాబు కోసం అనమాట. షన్నుబాబు కోసం కొన్ని టీషర్ట్స్ తీసుకుంటున్నాను. అంటే మీకు అర్థమైపోయింది కదండి మ్యాటర్, నేను వైజాగ్ వెళ్తున్నాను. అది కూడా అసలు అన్ప్లాన్డ్ ట్రిప్ అండి. అంటే ఒక ఫంక్షన్ ఉంది, అది చిన్న ఫంక్షనే అటెండ్ అవ్వాలి అని అనుకున్నాను. కానీ తర్వాత మళ్ళీ ఇంట్లో అన్నారు, ఓకే ఎందుకు ఇప్పుడు అంత దూరము ఒక్కళ్ళు, పైగా మా ఇల్లు సంగతి తెలిసిందే కదండి, మాదో బాయ్స్ హాస్టల్, నలుగురు బాయ్సే ఉంటారు, నేను లేననుకోండి ఇంకా చాలా కష్టం. అందులోనూ పిల్లలకు కూడా ఇప్పుడు స్కూల్స్ ఇవన్నీ నడుస్తున్నాయి కదా. సో ఇప్పుడు పిల్లల్ని స్కూల్ మానిపించి తీసుకువెళ్ళడం ఇదంతా పాసిబుల్ కాదు అని నేను యాక్చువల్గా డ్రాప్ అయిపోయాను అనమాట, నేను రానులే అని చెప్పి. బట్ తర్వాత మళ్ళీ ఇంకా వాళ్ళు కాల్ చేసి అది రావాలి అది ఇది అనేసరికి నేను ఇంట్లో అడిగాను అనమాట. అడిగితే సరే వెళ్ళి రానని అన్నారు. సో పిల్లల్ని వదిలేసి నేను ఒక్కదాన్నే వెళ్ళబోతున్నాను. సో ఏంటంటే చాలా రేర్గా వెళ్తూ ఉంటాను ఇలాగ ఒక్కదాన్ని. సో ఈరోజు ఇప్పుడు నేను ఒక్కదాన్ని వైజాగ్ వెళ్ళబోతున్నానండి. అందుకే ఇక్కడ షాపింగ్ చేస్తున్నాను అనమాట. మమ్మీ డాడీ కూడా అటు నుంచి అట్టే వచ్చేస్తా అన్నారు. భీమవరం నుంచి మమ్మీ వాళ్ళు కూడా వైజాగ్ వస్తా అన్నారు. సో అందుకని కొంచెం అందరికీ ఏమైనా తీసుకెళ్ళాలి అని అనిపిస్తుంది కదా. అట్లాగా ఇక్కడ నాన్న కోసం టీషర్ట్స్ చూస్తున్నానండి. ఇవి పెద్ద సైజ్ టీషర్ట్స్ కదా. మా నాన్నని మీరు చూస్తూనే ఉంటారు అమ్మ మాటలో, ఎప్పుడు చూడు బ్లూ లింగీ లేదా బ్లూ టీషర్ట్ వేసుకొని కూర్చుంటారన్నమాట. సో అందుకని నాన్నకి ఏదైనా మంచి టీషర్ట్స్ తీసుకుందాము అన్నట్లుగా చూస్తున్నాను. ఇక్కడ కూడా ఏమి ఆఫర్లు లేవులేండి. మనం ఆఫర్లు ఉన్నప్పుడు మనం కొనము, ఇలా మనకు అవసరం వచ్చినప్పుడు ఆఫర్లు ఉండవు అన్నట్టు ఉందన్నమాట. సో ఇంకా చూస్తున్నా అనమాట. నాన్నకి ఏంటంటే టీషర్ట్స్ కాలర్ నెక్ ఉన్నాయి వేసుకుంటారు, బయటకు వెళ్ళేటప్పుడు అలా వేసుకోవాలన్నా కాలర్ నెక్ ఉన్నాయి ఎక్కువ ప్రిఫర్ చేస్తారన్నమాట. అండ్ అలాగే పాకెట్ ఉన్నాయి కూడా ప్రిఫర్ చేస్తారు. కానీ కాలర్ నెక్ ఉండి పాకెట్ ఉన్న టీషర్ట్స్ అయితే అస్సలు దొరకలేదు. అన్నీ కూడా వితౌట్ పాకెటే ఉన్నాయి. సరే ఉన్న వాటిల్లో ఏదన్నా తీసుకుందాము అని అనుకున్నా. ఇట్లాంటివన్నీ అయితే కాలర్ లేకుండా ఉంటాయి అన్నమాట. కాలర్ లేకుండా ఉంటే జస్ట్ ఇంట్లోనే వేసుకుంటారు తప్ప బయటకు వేసుకెళ్ళరు నాన్న. అందుకని జస్ట్ అవి వద్దులేనని ఇంతకుముందు కూడా తీసుకెళ్ళాను, అవి అలాగే ఉంచేసారనమాట. యాక్చువల్గా ఇవి కూడా బాగున్నాయి, ఇంకొంచెం యంగ్ లుక్ అనిపిస్తావు నాన్న అని అంటే వద్దు అని అంటారు. ఇంకొన్ని ఇదైతే చైనీస్ కాలర్ ఉండి దీనికి పాకెట్ ఉంది, ఓకే ఈ టైప్లో అయితే వేస్తారు. ఇవి కూడా కాటన్ స్టైల్లో ఉన్నాయన్నమాట, ఈ స్టైల్లో అయితే వేస్తారు అని. ఇంతకుముందు కూడా నేను యాక్చువల్గా ఇలాంటివి చాలానే కొన్నాను అనమాట నాన్న కోసం. సో అవే అవే కలర్స్ కాకుండా కొంచెం డిఫరెంట్ కలర్స్ ఏమన్నా తీసుకుందాము అన్నట్లుగా కొన్ని అయితే చూసి తీసుకున్నాను. మొత్తానికి ఏవో కొన్ని అయితే ట్రాలీలో వేశానండి. అంటే చిన్నోడికి కొన్ని టీషర్ట్స్, నాన్నకి కొన్ని టీషర్ట్స్ అలాగా అనమాట. ఇంకా ఏంటంటే ప్రతి ఒక్కరికి ఏవో ఒకటి తీసుకెళ్ళాలి నేను అనుకున్నాను. ఆల్రెడీ చెల్లి కోసం అమెజాన్లో కొన్ని ఆర్డర్ పెట్టాను అనమాట, అవి కూడా తీసుకున్నా. అండ్ అలాగే ఈ కంఫర్ట్ సెట్స్ కూడా మీకు ఆల్రెడీ తెలుసండి, చాలామంది చూసే ఉంటారు. స్పార్లో ఇవి మళ్ళీ ఇప్పుడు ఆఫర్ పెట్టారన్నమాట, మధ్యలో అయిపోయినాయి. ఒక కంఫర్టర్, ఒక బెడ్షీట్, పిల్లో కవర్స్ వస్తాయన్నమాట, ఫోర్ పీస్ సెట్. అంటే నార్మల్ కంఫర్టర్లు అంత థిక్గా అలా ఉండవండి, ఇవి పాలిస్టర్వే, కొంచెం సన్నగా ఉంటాయి. బెడ్షీట్ అవి కూడా పాలిస్టర్వే వస్తాయి. బట్ ఇట్స్ ఏ కంప్లీట్ సెట్ అనమాట 999కి. సో ఇవి మా వాళ్ళకి బాగా నచ్చేసినాయి, ఎస్పెషల్లీ అమ్మకు బాగా నచ్చేసినాయి. ఇంతకుముందు కూడా గృహ ప్రవేశం అప్పుడు నాలుగు సెట్లు అలా తీసుకెళ్ళా, ఇప్పుడు మళ్ళీ కావాలనంటే మళ్ళీ కొన్ని సెట్స్ కొన్నా అనమాట. అండ్ అలాగే మా అత్తలకి కూడా కావాలి అనంటే వాళ్ళ కోసం కూడా తీసుకున్నా. ఇదిగోండి మొత్తం ట్రాలీ మొత్తం నింపేశాను, అసలు ఏం కొన్నానో ఏమో కూడా తెలియకుండా. అండ్ ఈ కంఫర్టర్లు ఇలాగ విడివిడిగా పట్టుకెళ్ళాలి అంటే వాటికి హ్యాండిల్ ఉండి ఇలాగ ఉంటాయి, బట్ విడివిడిగా పట్టుకెళ్ళాలి అని అంటే చాలా కష్టమైపోతుంది కదండి. అండ్ దట్టు నేను ఒక్కదాన్నే వెళ్తున్నాను, నా బ్యాగ్ కూడా ఉంటుంది కాబట్టి రెండు రెండు వాటిని ఇలా కలిపేసి కొంచెం ప్రెస్ చేసేసి వాటిని టేప్తో స్టిక్ చేయించేసాను అనమాట. అక్కడ స్పార్లోనే కస్టమర్ సర్వీస్ ఉంటుంది కదా, దాంట్లోనే ఇలాగ మనకి కొంచెం టేప్ వేసేయండి అని అంటే వేసేస్తారు. హ్యాండిల్ అతుక్కోకుండా హ్యాండిల్ కింద నుంచి వేసారనమాట, సో దట్ మనం పైన హ్యాండిల్ పట్టుకొని ట్రావెల్ చేసే విధంగా. కానీ దీనిలో కలర్ ఆప్షన్స్ ఏమీ లేవండి, మూడే మూడు రంగులు ఉన్నాయి. ఇంకా అవే రెండేసి చప్పును తీసేసుకున్నాను అనమాట, వైట్, పింక్ అండ్ లైట్ గ్రీన్ లాగా. మొత్తానికి రెండు రెండుగా ఇలా ప్యాక్ చేయించేసి ఇలా హ్యాండిల్ పట్టుకొని ఇలా వెళ్ళొచ్చు అనమాట. రెండు హ్యాండిల్స్ పట్టుకుని రెండు చేతులతో ఒక ఫోర్ అన్నా ఈజీగా క్యారీ చేయొచ్చు అన్నట్లుగా ఇలా ప్యాక్ చేయించుకున్నాను.
ఇటుకొండి మొత్తం ఇలా ప్యాక్ చేసి ఇంకా ఇంటికి బయలుదేరిపోయాము. అండ్ స్పార్లో కూడా ఇప్పుడంతా చాలా మార్చేస్తున్నారండి. ఇదిగోండి ఇదంతా ఎలా ఉందంటే నేను విజిట్ చేసి కూడా చాన్నాళ్ళు అయినట్టుంది. ఇప్పుడు ఇంకా హడావిడిగా అంటే దగ్గరగా నియర్ బై మాల్ అంటే అదే ఉంది, అక్కడే అన్నీ దొరుకుతాయని ఇక్కడికి వచ్చానమాట. లోపలంతా ఇలా స్టాల్స్ పెట్టడానికి ఎలాగా కొంచెం ఏరియా అదంతా కూడా ఇలాగా చేసి ఉంచారు. ఇంకెంత త్వర త్వరగా అనుకున్నా సరే లేట్ అయిపోయింది. ఇంకా మేము యాక్చువల్లీ ఈవినింగ్ వెళ్ళామన్నమాట, బయటకు వచ్చేసరికి అప్పటికే నైట్ అయిపోయిందండి. చాలా క్విక్గా షాప్ చేసేసాను, అయినా సరే లేట్ అయిపోయింది. ఇదిగోండి ఇదే స్పార్ హైపర్ మార్కెట్, ఇది నాచారంలో ఉంటుందన్నమాట. ఇంకా ప్యాక్ చేసుకోవాలి అంటే ఏం ప్యాక్ చేసుకోవాలో ఏమీ అర్థం కాలేదంటే అప్పటికప్పుడు బుక్ చేసుకున్నాం, తత్కాల్ టికెట్ బుక్ చేసుకున్నాను అనమాట అప్పటికప్పుడు. అసలు ఏం పెట్టుకోవాలి, ఏం ప్యాక్ చేసుకోవాలి ఏం అర్థం కాలేదు. కొన్ని అయితే వీళ్ళకి షాపింగ్ చేసుకొని వచ్చినాయి అయితే ముందు బ్యాగ్లో పెట్టేశాను. అంటే చెల్లి కోసం కొన్ని టాప్స్ తీసుకున్నాను, చిన్నోడి కోసం టీషర్ట్స్, నాన్న కోసం టీషర్ట్స్, ఇంకా అమ్మ కోసం కంఫర్టర్స్, ఇట్లా కొన్ని అయితే తీసుకున్నాను కదా. ఆ బట్టలన్నీ అయితే ఇందులో పెట్టేసా, కంఫర్టర్స్ విడిగా ప్యాక్ చేయించాను కదా. ఇంకా నేనేం వేసుకోవాలి అన్నవన్నీ ఇంకా డిస్కషన్ థింక్ చేస్తున్నాను అనమాట. ఎక్కువ అవసరం లేదులేండి, కాకపోతే ఫంక్షన్ కట్టుకోవాల్సిన శారీ, ఇలాగ ఇంట్లో వేసుకునే డ్రెస్సులు, బయటకు వెళ్తే వేసుకోవాల్సిన డ్రెస్సులు ఇలాగా అనమాట. ఫంక్షన్కి ఏం శారీ కట్టుకోవాలో అస్సలు అర్థం కాలేదు. ఇంకా ఫైనల్లీ అనుకున్నాను అంటే పైగా చీరలు కూడా పార్టీ వేర్ ఏంటంటే మడతలు ఎక్కువ ఉంటాయి కదండి, అవి వెయిట్ ఎక్కువ లేకపోయినా సైజు ఎక్కువ ఉంటాయి అనమాట. బ్యాగ్లో ఒక శారీ పెట్టగానే అవే ఫిల్ అయిపోతూ ఉంటాయి. సో అందుకని శారీస్ ఎందుకు లేదు, చెల్లి దగ్గరికి వెళ్తున్నాను కదా చెల్లి శారీస్ ఏదో ఒకటి కట్టుకోవచ్చు అన్నట్లుగా కొంచెం బ్లౌజ్లే ఒక 2-3 బ్లౌజులు పెట్టుకుందాం, దాని చీరలు కట్టేసుకొని ఫంక్షన్ కానిచ్చేద్దామని నేను అనుకున్నాను. అందుకని ఇంకా ఆ బ్లౌజ్లే రకరకాల బ్లౌజులు పెట్టుకున్నా, కొన్ని టీషర్ట్స్ అవన్నీ పెట్టుకున్నాను అనమాట, ట్రావెలింగ్కి డ్రెస్సు ఇవన్నీ తీసుకున్నా. మొత్తానికి ఏంటంటే ఒక బ్యాక్ ప్యాక్ అండ్ హ్యాండ్ బ్యాగ్, ఇవి నా లగేజ్. ఇవి కాకుండా ఇంకా కంఫర్టర్లు ఇవన్నీ ఎక్స్ట్రా అనమాట. సో ఎందుకంటే లిమిటెడ్గా లగేజ్ తీసుకెళ్తే బెటర్ అని అనుకున్నాను, ఎందుకంటే మిగతాయి కూడా ఉన్నాయి కాబట్టి. ఇదిగోండి ఇవి రెండు ఫైనల్గా ఫిక్స్ చేశాను. సో అదనమాట ప్యాకింగ్ హడావిడైతే చిటుకులో అయిపోయింది. అదే భీమవరం వెళ్తున్నానంటే గంటలు చేసేదాన్ని. సో ఫైనల్గా నేను రెడీ అయిపోయాను బయలుదేరడానికి. జనరల్గా భీమవరానికి నేనంటే నైట్ బయలుదేరితే నైట్ ఎక్కితే మార్నింగ్ దిగుతాం కదా, బట్ విశాఖపట్నంకి ఆబ్వియస్లీ ట్రావెల్ టైం ఎక్కువ కాబట్టి ఇప్పుడు ఈవినింగే బయలుదేరాలన్నమాట. అండ్ నా ట్రైన్ ఈజ్ ఫ్రమ్ కాచిగూడ, సికింద్రాబాద్ రాదు. సో కాచిగూడ వెళ్ళాలి. సికింద్రాబాద్ అంటే మాకు దగ్గరే, బట్ కాచిగూడ అంటే కొంచెం దూరం కాబట్టి ఇంకా కొంచెం ఎర్లీగా బయలుదేరుతున్నాం అనమాట. అండ్ దట్టు ట్రాఫిక్లో ఏమన్నా ఇరుక్కుంటే మళ్ళీ ఎక్కువ టైం పట్టేస్తాని ఇంకా ఎర్లీగా బయలుదేరుతున్నా. అండ్ నా ప్యాకింగ్ అంతా ఆల్మోస్ట్ అయిపోయింది, పెద్ద ఏం లేదులేండి, ఒక చిన్న బ్యాక్ ప్యాక్ లాగా, హ్యాండ్ బ్యాగ్ అండ్ కంఫర్టర్ అంతే, ఇవే అనమాట. అండ్ మనం బయలుదేరుతున్నామంటే ఈ బాయ్స్ హాస్టల్ని వదిలేసి ఇంకెలా ఉంటుందో సిచ్యువేషన్ అర్థమైంది కదా. అప్పగింతలు అనే కార్యక్రమం ఒకటి ఉంటుంది కాబట్టి అప్పగింతలు ఇచ్చేసి బయలుదేరదాం మనం. ఇంకా సైలెంట్గా వచ్చారు చూసారా, రమ్మంటే వెళ్ళిద్దరిని నవ్వచ్చు కొంచెం. సో ఇల్లు ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి ఓకే. అండ్ మీ ఇద్దరు టైంకి తినాలి, ఇది తిను అది తిను అని ఎవరు చెప్పకపోయినా మీరు పెట్టుకొని తినాలి ఓకేనా. ఓకే తాతని జాగ్రత్తగా చూసుకోవాలి, డాడీని జాగ్రత్తగా చూసుకోవాలి, మీ ఇద్దరు జాగ్రత్తగా చూసుకోవాలి, ఇంటికి జాగ్రత్తగా చూసుకోవాలి. అవును స్కూల్కి వెళ్ళిపోతావు, స్కూల్కి వచ్చాక జాగ్రత్తగా చూసుకోపోని ఓకేనా. బాక్స్ సరిగ్గా ప్యాక్ చేసుకొని నాన్న ప్యాక్ చేసి ఇస్తారు, జాగ్రత్తగా ఫుడ్ తినేసి వచ్చేసేయండి ఓకేనా. ఓకే ఓకే వాటర్ ఎక్కువ తాగుతూ ఉండండి, స్కూల్ నుంచి రాగానే కాళ్ళు చేతులు బాగా కడుక్కోండి ఓకేనా. చలో మరి అని చూడు ఓకే బాయ్ బాయ్. చలో లెట్స్ గో, ఇంకా మనం స్టేషన్కి బయలుదేరదాం. ఇంకా వీళ్ళకి కావాల్సినవన్నీ రెడీ చేసి పెట్టేసి నేను బయలుదేరిపోతున్నానండి. అంటే ఇడ్లీ పిండి అవన్నీ రెడీ చేసి పెట్టేసా అనమాట. సో బ్రేక్ఫాస్ట్కి అది ఏమి ఇబ్బంది ఉండదు. అండ్ లంచ్కి కావాల్సిన వెజ్జీస్ అన్నీ కూడా తెచ్చి పెట్టాను, మా వారు చూసుకుంటారనమాట, ఆయనకి కుకింగ్ అంతా బాగా వచ్చు. ఇంకా మామయ్య గారికి కూడా చెప్పేసి ఇంకా స్టేషన్కి బయలుదేరిపోయాను. సో ఆయన ఏంటంటే వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తా అన్నారన్నమాట ఆ రోజు. సో హ్యాపీగా ఆయన పొద్దునే బాక్స్లు అవి ప్యాక్ చేయమన్నా చేసేస్తారు, ఈజీగా అయిపోయేది ఏదైనా చేసేసుకుంటారన్నమాట. జస్ట్ లైక్ ఆలూ ఫ్రై లేకపోతే ఎగ్ ఫ్రై అలాంటిది ఏదైనా చేసేసుకోమని చెప్పాను. ఇంకా నేను ఇంకా బయలుదేరిపోతున్నాను. ఇంకా పిల్లలందరూ కింద ఆడుతున్నారులేండి అపార్ట్మెంట్లో, రోజు సాయంత్రం అయ్యేసరికి పిల్లలందరూ కిందకి చేరుతారు. మావాడేమో నేను వస్తా కింది దాకా నన్ను అంటా ఉన్నాడు, వద్దునే నాన్న నువ్వు పైన ఉండు నేను వెళ్ళిపోతాను అని చెప్పి బయలుదేరాను.
అండ్ నేను చాలా రోజుల తర్వాత వైజాగ్ వెళ్తున్నానండి. ఆల్మోస్ట్ 1 ఇయర్ పైన అయిపోతున్నట్టుంది నేను వైజాగ్ వెళ్ళి కూడాను. చాలా నాళ్ళ తర్వాత ఇప్పుడు వెళ్తున్నాను. 1 ఇయర్ ఏంటి, అంతకన్నా ఎక్కువే అయినట్టుంది. ఎప్పుడో మా కజిన్ మ్యారేజ్కి ఏమో వైజాగ్ వెళ్ళాను అంతే, మళ్ళీ ఇప్పటివరకు మళ్ళీ వెళ్ళలేదు. అఫ్కోర్స్ ఇప్పుడు కూడా షార్ట్ పీరియడ్కి వెళ్ళండి, బట్ స్టిల్ వెళ్తున్నాను కాబట్టి ఐఎమ్ సూపర్ 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 హ్యాపీ. అండ్ ఇంకా ట్విస్ట్ ఏంటంటే, మా చెల్లికి తెలియదండి నేను వస్తున్నట్టు. అంటే ఫంక్షన్ ఉంది, అమ్మ నాన్న వస్తున్నారు అని ఆల్రెడీ తనకు తెలుసు, కానీ ఆల్రెడీ అందరూ ఫిక్స్ అయిపోయారు, దీనికి ఫీల్ అవ్వదు కదా ఇది రాదు అని చెప్పి అమ్మ వాళ్ళు కూడా నేను వస్తున్నాను అంటే వాళ్ళు కూడా షాక్ ఫీల్ అయ్యారు అనమాట. అంటే ఫోన్ చేసినప్పుడు చెప్పాను నేను టికెట్ చేసుకున్నాను వస్తున్నాను అని చెప్పి, వాళ్ళు కూడా సర్ప్రైజ్ అయిపోయారు అవునా అని చెప్పి. ఇంక చెల్లికి చెప్పొద్దు అని అన్నాను అనమాట, తనకి సర్ప్రైజ్ ఇద్దాము అని. మమ్మీ డాడీ వస్తున్నట్టు చెల్లికి ఆల్రెడీ తెలుసు, సో నేను కూడా వాళ్ళతో పాటు వెళ్ళిపోతే సర్ప్రైజ్ అవుద్ది కదా అని అనుకున్నా. అసలు వాళ్ళ అత్తయ్య మామయ్యకి కూడా చెప్పలేదండి, ఎవ్వరికీ తెలియదు అనమాట నేను వైజాగ్ వెళ్తున్నట్టు ఇప్పుడు, అంటే మా అమ్మ నాన్నకు తప్ప. సో చూడాలి అది ఎలా సర్ప్రైజ్ అవుద్దా ఏంటి ఏంటి కథా కమామేషి అంతా చూడాలన్నమాట. సో అందుకని ఆల్ ఆఫ్ అ సడన్ ఇలా టికెట్ బుక్ చేసుకొని వైజాగ్ పయనం అయితే మనం స్టార్ట్ చేసాము. అండ్ నేను అలోన్గా, అంటే పిల్లలు లేరు మా వారు లేరు ఎవ్వరు లేకుండా అలోన్గా ట్రావెల్ చేస్తున్నాను అనమాట. సో అప్పుడప్పుడు ఇలాంటి ఒక జస్ట్ ఒక బ్రేక్ లాంటిది కూడా చాలా అవసరం అని అనిపిస్తుంది. డైలీ రొటీన్ నుంచి, లేకపోతే మనకున్న డైలీ బాధ్యతల నుంచి, ఆ పనుల నుంచి ఒక చేంజ్ ఆఫ్ దిస్ థింగ్ లాగా ఉంటుంది కదా. సో అందుకని మా వారు కూడా ఓకే నీకు కూడా కాస్త ఫ్రెష్గా ఉంటుంది వెళ్ళిరానని నేను చూసుకుంటాను. అంటే మనం ఇంటి నుంచి వెళ్తున్నాం అంటే మన ఇంట్లో ఇంకెవరైనా చూసుకోవడానికి ఉంటేనే వెళ్ళగలం కదా, ఎందుకంటే పెద్దవాళ్ళు ఉంటారు పిల్లలు ఉంటారు కాబట్టి. సో మా వారు నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళిరా హ్యాపీగా అని అన్నారు కాబట్టి ఇంకా నేను హ్యాపీగా బయలుదేరగలిగాను. అండ్ ఇదిగోండి కాచిగూడ స్టేషన్కి అయితే వచ్చేసాను. కాచిగూడ స్టేషన్ ఇలా బయట నుంచి చూడడానికి ఏదో పార్లమెంట్ లాగా అలాగా అనిపిస్తుంది, బట్ లోపల చాలా చిన్నగానే అనిపిస్తుంది. బయట మాత్రం ఇలా పెద్దగా ఉన్నట్లుగా ఆ మొత్తం బిల్డింగ్స్ అలాగా అలా అనిపిస్తుంది. సో ఇంకా మా వారు ఉన్నారు కాబట్టి ఆయనే తీసుకొచ్చారన్నమాట స్టేషన్కి. అండ్ ప్లాట్ఫామ్ 1 పైకే నా ట్రైన్ రావడము, బట్ చాలా ఖాళీ ఖాళీగా అనిపించింది. అంటే సికింద్రాబాద్ స్టేషన్తో పోలిస్తే ఇందులో కొంచెం ఖాళీగానే ఉన్నట్టుగా అనిపించింది. ట్రైన్ అయితే రైట్ టైంకి వచ్చేసింది, ఎక్కేసా. అండ్ ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది ఏంటో అర్థమైంది కదా మీకు, వెళ్తుంటే మనకి యాదగిరి గుట్ట కనిపిస్తుంది అనమాట. సో అది వీడియో తీద్దామని ట్రై చేసా, బట్ ట్రైన్ ఫాస్ట్గా వెళ్తుంది కదా అసలు కనపడలే. ఆ లైటింగ్ కనిపిస్తుంది చూడండి, యాదగిరి గుట్ట అదనమాట మన నరసింహస్వామి యాదగిరి గుట్ట. సో మొత్తానికి నా జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది. రేపు మార్నింగ్ కల్లా నేను వైజాగ్ రీచ్ అయిపోతాను. అండ్ మా చెల్లి రియాక్షన్ ఎలా ఉంటుందో చూడడానికి ఐఎమ్ సూపర్ సూపర్ ఈగర్లీ వెయిటింగ్. అమ్మ వాళ్ళు కూడా రేపు మార్నింగే దిగుతారనమాట. సో ముగ్గురం కలిసి అప్పుడు చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్దాము అని ప్లాన్ చేసుకున్నా. ఆబ్వియస్లీ నా ట్రైన్ కొంచెం ఎర్లీగా వస్తుంది, బట్ నేను స్టేషన్లో వెయిట్ చేస్తాను అన్న. నాకు 6:30 అలా వస్తుంది, అమ్మ వాళ్ళది 7:30 అలా వస్తుంది అనమాట. సో పర్వాలేదు నేను అనుకుని నేను స్టేషన్లో ఉంటాను అని అనుకొని బయలుదేరిపోయాము. సో లెట్స్ గో టు వైజాగ్ రేపటి నుంచి. ఇంకా వైజాగ్ బ్లాగ్స్ అయితే చూసేయచ్చు మీరు. సో అదండి ఇవాళ నా వీడియో. రేపు చెల్లి ఎలా రియాక్ట్ అవుద్దానని ఆలోచించుకుంటూనే నాకు రాత్రంతా నిద్ర పట్టేలా లేదు. దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్, యూ ఆల్ ఇన్ అనదర్ వీడియో. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై.